ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్పై దాడిని ఖండించారు. జగన్పై హత్యాయత్నం అమానుషం అంటూ ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి తీవ్రమైందంటూ పవన్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పవన్ కోరారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలంటూ, ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ పవన్ కోరుకున్నారు. జగన్పై దాడిని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జగన్పై హత్యాయత్నం అమానుషం అంటూ ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి తీవ్రమైందంటూ ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి, అలాగే ఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలంటూ పవన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకూడదు, గాయం నుంచి జగన్మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. జగన్పై దాడిని ఖండించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి మన అప్డేట్స్, మా రిపోర్ట్ నేతాజీ నడు తెలుసుకుందాం. నేతాజీ చెప్పండి, పవన్ ఏ విధంగా స్పందించారు జగన్పై జరిగిన దాడి గురించి? జరిగిన దాడి తీవ్రమైందంటూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని పవన్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నేతాజీ నడు తెలుసుకుందాం. నేతాజీ చెప్పండి, పవన్ కళ్యాణ్ జగన్పై జరిగిన దాడి గురించి ఏమంటున్నారు? ఇవాళ వైజాగ్ లో జగన్పై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. ప్రతిపక్ష నాయకుడిపై ఇలాంటి దాడి అసలు జరగకూడదు, ఇలాంటి దాడికి ఎవరు పాల్పడ్డా వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ దాడి ఏదైతే ఉందో దాన్ని తీవ్రమైనదిగా జనసేన భావిస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఎవరైతే జగన్ ఉన్నారో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ సంఘటనపై సమగ్ర విచారణ చేసి కుట్రదారులను శిక్షించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇలాంటి ఈ దాడులు మాత్రం ఎట్టి పరిస్థితులను సహించకూడదు. అసలు ఏ విధంగా ఎయిర్పోర్ట్ లోకి కత్తిని అనుమతించేలాగా అక్కడ సెక్యూరిటీ ఉందంటూ కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు జరగకూడదు, వీటిని ఖండించాల్సిందే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. నేతాజీ, ఒక ప్రతిపక్ష నేతపై దాడి జరగడం పట్ల పవన్ ఏ విధంగా స్పందిస్తున్నారు? అయితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత పైనే ఇలాంటి దాడులు జరగడం నిజంగా ఖండించాల్సిందే. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికే ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి ఎలా ఉంటుంది సెక్యూరిటీ అన్నది కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలి.
ఇలాంటి ఘటన ఏదైతే జరిగిందో దీని మీద సమగ్ర విచారణ జరిపి ఆ కుట్రదారుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతన్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. థ్యాంక్ యూ నేతాజీ. జగన్ పై దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. జగన్ పై హత్యాయత్నం అమానుషమన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై జరిగిన దాడి తీవ్రమైందన్న పవన్ కళ్యాణ్, ఇలాంటి ఘటనలు పునరావృతం